మా ఛానల్ వీడియోస్ నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇక్కడ ఉన్న బెల్ గంట సింబల్ని నొక్కండి. ఇలా చేయడం వల్ల ఎలాంటి డబ్బులు ఖర్చు కావు. ఒక శుద్ధి మనస్సుని ఆకర్షిస్తుంది, అశుద్ధి మనస్సుని విముఖుల్ని చేస్తుంది. మనస్సుకి విముఖత కలగాలంటే ఏం కావాలి? అశుద్ధి. ఒక శౌచము, ఒక శుద్ధి ఉందనుకోండి, దేనైనా ఆకర్షిస్తుంది. బాహ్య శుద్ధి, అంతరంగ శుద్ధి, ఇది రెండూ ఉండాలి ముఖ్యం. ఆ శౌచం లేకపోతే, ఆ శుద్ధత లేకపోతే, ఆ శుద్ధత ఎక్కడెక్కడ ఉండాలి? శరీరం క్లీన్ గా ఉండాలి, ఇంద్రియాలు స్పష్టంగా క్లీన్ గా ఉండాలి, అవయవాలు శుద్ధంగా ఉండాలి, మాట్లాడే వాక్కు చాలా నిర్మలంగా ఉండాలి. అవతల వ్యక్తిని ఒక ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్లే దిశగా ఆ మాట కూడా సహకరించాలి. అలాగనే నా మనస్సులో భావాలు కూడా, స్పష్టమైన భావాలు, దాంట్లో నిష్కల్మషమైన భావాలు, యథార్థమైనటువంటి భావాలు. అంతే తప్ప వేరే ఏదో ఒక ఇంటెన్షన్ ఒకటి పెట్టుకుని ఇంకోటి చేయడం కుదరదు. ఒకటే, మనస్యేకం వచస్యేకం కర్మణ్యేకం మహాత్మనః. మనస్యన్యత్ వచస్యన్యత్ కర్మణ్యన్యత్ దురాత్మనః. అంటే మనసులో ఒకటి ఆలోచించి, నోటితో ఒకటి చెప్పి, శరీరంతో ఇంకోటి చేస్తే, ఈ వేరు 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 వేరుగా ఉంటే, ఒకదానికోటి పొందన లేకపోతే అది దురాత్ముడు. మహాత్ముడు అంటే ఎవరు? మనస్సులో ఆలోచించేదే వాక్కుతో చెప్తాడు, చెప్పేదే చేస్తాడు. సో తన చేయుట, తను చెప్పుట, తను ఆలోచించుట, ఈ మూడు కూడా ఒకటే అలైన్మెంట్ లో ఉంటుంది, ఒకటే గీత గీసినట్టుంటుంది, అది మహాత్మ్యం. కాబట్టి ఇక్కడ మనకు శాస్త్రం కూడా ఆ ట్యూన్, దట్ ఈస్ కాల్డ్ ఫైన్ ట్యూనింగ్ అంటారు. అంటే దేహేంద్రియ మనోబుద్ధులన్నింటినీ కూడా ఫైన్ గా ట్యూన్ చేస్తే శాటిలైట్ ఓపెన్ అవుతుంది, మనకు బుద్ధి విచ్చుకుంటుంది. ఆ ట్యూనింగ్ కనుక లేకపోతే బుద్ధిలో ఏదో ఒక అడ్డు, ఏదో ఒక ప్రతిబంధకం, ఏదో క్లమ్జీనెస్ అది వస్తూనే ఉంటుంది, అడ్డుకుంటుంటుంది. కాబట్టి ఆ రకంగా ఒక మనిషి పారదర్శకంగా, స్వచ్ఛంగా, సత్యంగా కనుక తన్ను తాను ట్యూన్ చేసుకోగలిగితే చాలా అద్భుతంగా ఉంటుంది. అందుకని ఇక్కడ ఆ ఫైన్ ట్యూనింగ్కే ఇక్కడ ఉపాసన అనేటువంటి చెప్పబడింది. ఈ ఉపాసన ఒక పరమాత్మ యొక్క స్వరూపాన్ని, ఆ స్వరూపానికి ఉన్నటువంటి కొన్ని గుణాలని, ప్రకృతిలో ఉండేటువంటి ఒక అంశాన్ని తీసుకుని, దాన్ని పరమాత్మ ఆలంబనంగా తీసుకుని దాన్ని ఉపాసన చేయమంటుంది. అది ఏమిటి ఉపాసన అంటే? హిరణ్య గర్భుడు. ఎవరు? హిరణ్య గర్భోపాసన. దాన్ని హైరణ్య గర్భం అంటుంది. చాలా గొప్ప ఉపాసన అది. ఆ ఉపాసన ఎలా చేయాలి అంటే, లోపల ఒక సూర్యబింబం ఉంది కదా, సూర్యుడి యొక్క బింబం మనకు కనపడుతుంది. ఆ సూర్యబింబాన్ని లోపల స్మరిస్తూ, ఆ సూర్యబింబము, సూర్యుడంటే ఆ బింబమే కాదు, అందులో హిరణ్య గర్భుడు ఉన్నాడు. ఆ హిరణ్య గర్భుడి యొక్క గుణమేమిటి, వాడి యొక్క శక్తి ఏమిటి అని అడిగితే, అసలు వాడే ఈ మొత్తం ప్రపంచానికి, సృష్టికి, ప్రకృతికి మూల కేంద్రం. వాడు లేకపోతే సూర్యుడు లేడు, వాడు లేకపోతే చంద్రుడు లేడు, ఈ ప్రకృతి లేదు, ఏది లేదు. కాబట్టి ఆ హిరణ్య గర్భుడి యొక్క గుణాలన్నీ మనకు చెప్తున్నారు. ఏంటంటే, మొట్టమొదటి గుణం, కవిం పురాణ అనుశాసితారహ. అంటే కవిహి పురాణ అనుశాసితారహ అనోరణీయాన్. తర్వాత సర్వస్య ధాతారహ అచింత్య రూపః ఆదిత్యవర్ణః తమసః పరస్తాత్ అనుస్మరేద్యః. ముందు శ్లోకంలో ఏమన్నారు? అనుచింతయన్ అన్నారు. ఇక్కడ ఏమన్నారు? అనుస్మరేద్యః అన్నారు. అంటే ఆ హిరణ్య గర్భుణ్ణి అనుకరిస్తూ చింతిస్తూ పోవాలి. ఆ చింతించడానికి ఇక్కడ కొన్ని గుణాలు చెప్పారు. ఏంటి? కవి అనే మొట్టమొదటి ప్రయోగం. కవి అంటే ఎవరండి మనకు తెలిసి? మామూలుగా కవి అంటే కవిత్వం. కవిత్వం అంటే ఏంటి? కవిత్వం రసమయ భావాన్ని ఆవిష్కరించడం కవిత్వం. ఇప్పుడు సపోజ్ ఏదైనా ఒక స్త్రీ గురించి ఒక కవిత్వం రాశారనుకోండి, అబ్బా చంద్రుడు లాంటి చల్లని చూపు కలిగినటువంటిది. అర్థమైంది? అంటే ఆవిడ చూపులో నుంచి పడేటువంటి దృష్టి వీక్షణం ఎలా ఉంటుందంటే, చంద్రుడి నుండి ఎలాగైతే అమృత కిరణాలు భూమి మీదకు వచ్చి అన్నిటికీ రసాన్ని ఇస్తుందో, అన్నిటినీ పులకింపజేస్తుందో, అబ్బా ఆవిడ చూస్తే ఆ చూపు, ఆ దృష్టితో ఎదుటి వ్యక్తి యొక్క భావాలన్నీ కూడా నిండిపోతాయి.
అలాగనే ఆ స్త్రీ యొక్క మాట ఎలా ఉంది అంటే కోకిల లాంటి చక్కటి శబ్దధ్వని కలిగింది. అంటే ఎలా మాట్లాడుతుంది ఆవిడ? ఘై ఘై భయం భయం అని మాట్లాడడం కాకుండా, భయానకం కాకుండా, ఒక శాంత హృదయం. అంటే ఆ మాట వింటుంటే మనకు కూడా ఒక స్వాంతన, ఏదో ఒక రకమైనటువంటి ఆనందం కలుగుతుంది. ఎలా నడుస్తుంది, దాంతో పోలిక అన్నమాట. అంటే రసమయ భావాన్ని ఆవిష్కరించడమే కవి యొక్క హృదయం. కాబట్టి కవి లోకంలో ఏం చేస్తాడండి, పోల్చడమే కవి పని, ఇంకేం లేదు. అన్నిటినీ పోల్చుకుంటూ పోవడమే. పోల్చడం వల్ల ఏమవుతుంది, విషయం అనేటువంటిది తేటతెల్లంగా అర్థమవుతుంది. అలాగనే కవి పోల్చడానికి ఆయన ఏ వస్తువునైతే తను ఆవిష్కరించాలనుకున్నాడో, చెప్పాలనుకున్నాడో, ఆ వస్తువుని ఇంకొక దాంతో పోల్చినప్పుడు ఈ కవి ఏంటంటే, ఈ వస్తువుని తయారు చేయలేదు, ఈ వస్తువుని తయారు చేయలేదు, దీని గురించి చెప్పడానికి ఉన్నదాన్ని వాడుకున్నాడు. అంటే చంద్రుడు చాలా గొప్ప వ్యక్తినే కదా, చంద్రుడితో పోల్చాడు. కోకిల కంఠం చాలా బాగుంటుందనేగా, శ్రావ్యంగా ఉంటుందనేగా కోకిలతో పోల్చాడు. కానీ కవి చంద్రుడిని కానీ కోకిలని కానీ తయారు చేశాడా? చేయలేదు. అంటే కవి పోల్చడానికి యోగ్యమైన వస్తువులు ఈ ప్రకృతిలో ఉన్నాయి. ఈ పరమాత్మ ఈ కవుల కంటే కవీనాం కవిహి అంటే వాడు తయారే చేసి పెట్టాడు దాన్ని. వాడు దేన్ని చూసి తయారు చేసి పెట్టుండాలి? కానీ ఆ కవి ఉన్నాడే పరమాత్మ. అందుకనే గణానా అంత్వా గణపతి గుం హవామహే కవిం కవీనాం ఉపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్ ఊతిభిః సీద సాదనం. కవీనాం కవిహి, కవి అంటే అర్థం ఏంటంటే రెండు అర్థాలు చెప్పారు. కవిహి క్రాంతదర్శి అంటే మనం మామూలుగా చూస్తాం కదండి, మనం చూసే చూపు ప్రకృతిలో, మనం గనుక ఏదైనా ఒక కొండ, ఒక నది అలా ప్రవహిస్తూ ఒక కొండ ఉందనుకోండి, అక్కడ ఏదైనా పక్షులు ఎగురుతున్నాయనుకోండి, మనం చూసి దాన్ని ఆస్వాదించగలం, అబ్బా చాలా బాగుందని అనుకుంటాం. కానీ ఒక కవి ఉన్నాడనుకోండి పక్కన, వాడు వెంటనే దాన్ని చాలా గొప్పగా దాన్ని వర్ణించి బయటికి తీసుకొస్తాడు. రసమయ భావాన్ని ఆవిష్కరించగలిగిన వాడే కవి. మనం ఆవిష్కరించలేం, రసాన్ని ఆవిష్కరించలేం, కవి రసాన్ని ఆవిష్కరిస్తాడు. కానీ గుర్తుపెట్టుకోండి, కవి ఇంకొక వాక్యాలని ఎదురుగా కనబడే సందర్భానికి పోల్చి ఒక అద్భుతమైన పద్యాన్ని ఆవిష్కరిస్తాడు. కానీ పరమాత్మ ఈ ప్రకృతినే రచించాడు, దాన్ని ఆవిష్కరించాడు. అందుకనే సర్వజ్ఞ. ఆ పరమాత్ముణ్ణి మనం ఉపాసన చేసేటప్పుడు లోపల ఆ హిరణ్య గర్భుణ్ణి సూర్యబింబం ఏదైతే ఉందో ఆ బింబాన్ని పక్కన పెట్టండి. ఇప్పుడు ఆ బింబం ఊరికనే, ముందు మనం కూర్చున్నప్పుడు మనం సెటరేట్ అవ్వడానికి ఒక బింబం, బింబం మీద దృష్టి. సూర్యుడంటే ఆ డిస్క్ ఉంది కదా ఆకాశంలో కనపడుతుంది. హిరణ్మయేన పాత్రేన, మనకు మంత్రం ఉంది, సత్యస్యాపి హితం ముఖం అంటే ఉపనిషత్తులో ఈశావాస్యంలో అంటారనమాట. మనం ఆ ఉపాసనలో కూర్చున్నప్పుడు ఆ బింబాన్ని అలా ఊహించుకుంటాం, ఆ బింబం ఏదైతే సూర్యబింబం ఉందో దాన్ని. ఆ బింబాన్ని కూడా ఎందుకనంటే ముందు అసలు మనం కొద్దిగా మనస్సు ట్యూన్ అవ్వడానికి, ఒకసారి మనస్సు ట్యూన్ అయిన తర్వాత ఆ బింబాన్ని తప్పించి మనం ఆ హిరణ్య గర్భుణ్ణి ఇప్పుడు ఉపాసన చేస్తాం. ఉపాసన అంటే అర్థం ఏంటంటే ఉప సమీపకరణం, ఉపాసనం అంటే మనము ఏదాన్నైతే ఆలోచన చేస్తున్నామో ఆ ఆలోచన చేయబడే అంశము, ఆలోచన చేసే మనస్సు రెండు ఒకటైపోవడమే ఉపాసన. ఈ రెండిటికి మధ్య తేడా ఉందనుకోండి ఏమవుతుందంటే ఈ అంశం వేరుగా ఉంటుంది, ఈ ఆలోచించే మనస్సు వేరుగా ఉంటుంది. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ మనస్సు కొంతసేపు చూసి ఎటో పోతూ ఉంటుంది, లేకపోతే కొంతసేపు చూసి పడిపోతూ ఉంటుంది, నిద్రలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఉపాసన అంటే ఏమవుతుందంటే ఎటో వెళ్ళడం కాదు, పడిపోవడము కాదు, దాంతో మమేకమై ఆ స్థితిని పొంది ఉండడం, అది ఉపాసన. కాబట్టి ఆ ఉపాసనలో, హిరణ్య గర్భ ఉపాసనలో, ఆ హిరణ్య గర్భుణ్ణి చూస్తున్నప్పుడు మొట్టమొదటి శబ్దం ఇక్కడ చెప్తారు, కవిహి అంటే క్రాంతదర్శి సర్వజ్ఞ, రెండు శబ్దాలు ఇస్తారు. అంటే మనకు పక్కనున్న కవి కేవలం పద్యాలతో విషయాన్ని ఆవిష్కరిస్తాడు, జస్ట్ పద్యాలతోటే విషయాన్ని ఆవిష్కరిస్తాడు. కానీ పరమాత్మ ప్రత్యక్షంగా చూపిస్తున్నాడా లేదా? సూర్యుడనంటే సూర్యుడు కనపడుతున్నాడు, చంద్రుడంటే చంద్రుడు కనపడుతున్నాడు, నక్షత్రాలంటే నక్షత్రాలు, చెట్టు అంటే చెట్టు, పుట్టంటే పుట్ట. ఎంత గొప్ప రచన! అందుకని శంకరులు అంటారు అచింత్య రచనాశక్తి అంటారు. అసలు మనం ఊహించలేం అంత రచన, అంత గొప్ప రచన, చాలా గొప్ప రచన.
కాబట్టి ఇక్కడ మనకు ఆ కవి అనే శబ్దానికి ఆ ఉపాసన చేసేటప్పుడు హిరణ్య గర్భుణ్ణి ఎలా ఉపాసన చేయాలంటే, హిరణ్య గర్భుడికి ఏ రూపము లేదు, కానీ మీరు సూర్యుడిని చూస్తే అబ్బా హిరణ్య గర్భుడే, చంద్రుడు హిరణ్య గర్భుడే, నక్షత్రాలు హిరణ్య గర్భుడే, ఆకాశము హిరణ్య గర్భుడే, నది హిరణ్య గర్భుడే, సముద్రము హిరణ్య గర్భుడే, భూమి హిరణ్య గర్భుడే, చెట్లు పుట్టలు కొండలు గుట్టలు హిరణ్య గర్భుడే. అబ్బా ఇదంతా పరమాత్ముడే. కాబట్టి చెట్టు రూపంలో ప్రకాశిస్తున్నాడు, సూర్యుడి రూపంలో వెలుగొందుతున్నాడు, చంద్రుడి రూపంలో చల్లని కిరణాలను వెదజిల్లుతున్నాడు, నక్షత్రాల రూపంలో ప్రకాశిస్తున్నాడు, గోళకాల రూపంలో ఉన్నాడు, ఇంద్రియాల రూపంలో ఉన్నాడు, శరీర రూపంలో ఉన్నాడు. ఇదంతా పరమాత్ముడే, హిరణ్య గర్భుడే. కవి రచించాడు, వీటన్నిటిని తయారు చేశాడు. కాబట్టి మీరు ప్రకృతిలో ఉన్న సమస్తాన్ని కూడా ఆ హిరణ్య గర్భుడిగా మనం అన్నింటినీ కనుక ఉపాసన చేయడం మొదలు పెడితే, ఆ హిరణ్య గర్భస్థితిలో అన్ని ఆ హిరణ్య గర్భుడే అయి ఉన్నప్పుడు మన మనస్సు దాంతో ఏకమై పడిపోతే సర్వజ్ఞత్వాన్ని మనం ఉపాసన చేస్తున్నాం. ఆ హిరణ్య గర్భుడి యొక్క సర్వజ్ఞ శక్తిని, సర్వజ్ఞత్వాన్ని మనం ఉపాసన చేస్తున్నాం కవి అనే శబ్దంతో. ఇక రెండవది పురాణ. పురాణం అంటే అర్థం ఏంటంటే పురాతనుడు, చిరంతనుడు, సనాతనుడు అంటే అర్థం ఏంటనంటే కారణానాం కారణ. ఈ లోకంలో అన్నిటికీ కారణాలు ఉన్నాయి, అన్నిటికీ కారణం ఉంది, ప్రతి దానికో కారణం ఉంది. ఇప్పుడు మనందరం దేని మీద ఆధారపడి ఉన్నాం, దేని మీద ఆధారపడి బ్రతుకుతున్నాం మనందరం? భూమి మీద. అసలు భూమే లేకపోతే ఎక్కడ ఎగురుతూ ఉంటాం మనం, ఎక్కడో చోట. ఒక ఆధారం ఉండదు, ఒక స్థిరత్వం ఉండదు. మనలో స్థైర్యం ఉందనంటే, మనలో ఒక స్థిరత్వం ఉందనంటే, ఒక స్టెబిలిటీ ఉందనంటే, మనందరం కలిసి మెలిసి ఇలా వ్యవహారం చేసుకుంటున్నామనంటే భూమిలో ఉన్నాం కాబట్టి. మనందరికీ ఆ స్థైర్యం ఉంది, ఆ స్థిరభావం ఉంది. కాబట్టి ప్రణాళికలో ఈ భూమికి ఆ గొప్ప లక్షణం ఉంది, స్థిరత్వం ఉంటుంది భూమికి. అందుకనే భూమికి గురుత్వాకర్షణ శక్తి భగవంతుడు పెట్టాడు. ఆ భూమిలో ఉండేది భూమికి ఆకర్షింపబడి ఉంటుంది, కానీ ఇంత భూమి కూడా పైన సూర్యుడి చేత ఆకర్షింపబడి ఆ స్పేస్లో అలా ఇండిపెండెంట్ గా నిలబడింది. చూడండి, ఇంత భూమి కూడా పైన ఖగోళంలో అలా నిలబడింది, కానీ మనం భూమిని దాటి పైకి వెళ్ళామనుకోండి, మీరు గమనించండి, మనం కూడా ఎగిరిపోతుంటాం, నిలకడ ఉండదు మనకు. భూమిలో ఉన్నంత వరకే మనకి నిలకడ. కాబట్టి మన నిలకడకు, మన స్థిరత్వానికి మనకు ఆధారము ఏమిటి? భూమి. కాబట్టి మనకు ఆధారం భూమే కదా. ఈ భూమికి ఆధారం ఏంటి? నీళ్లు లేకపోతే భూమి ఎక్కడి నుంచి వస్తుంది? అద్భ్యః పృథివీ, మూడు వంతులు నీళ్లుంది, ఒక భాగమే భూమి ఉంది. మీరు బాగా గమనించండి, ఈ ఒక్క వంతు భూమి కూడా నీళ్లు లాగేసుకుంటుంది, రేపు అంత మొత్తం నీళ్ళు అయిపోతుంది. ఈ ఒక్క భాగం భూమి అలా బయటకు వచ్చింది. కాబట్టి నీళ్లే భూమికి ఆధారం. ఈ నీళ్లకు ఆధారం ఏంటండి? అగ్ని. అగ్ని లేకపోతే నీళ్లు లేవు, కాబట్టి అగ్ని ఆధారం. అగ్నికి ఆధారం ఏంటి? వాయువు. వాయువే ఆధారం. ఇప్పుడు ఈ వాయువుకి ఆధారం ఏంటి? ఆకాశం. ఆకాశానికి ఆధారం ఏంటండి? పంచసూక్ష్మ భూతాలు. ఓ, పంచతత్వాలు ఆధారం దానికేమిటి? అవ్యక్తమైనటువంటి స్వరూపం. ఓ, ఆ అవ్యక్త స్వరూపం అండి. ఆ అవ్యక్తానికి ఆధారం ఏంటి? పురుష, పరమాత్మ. వాడే సకలానికి కారణం, అంతటికీ. అన్నిటినీ ఇలా డివైడ్ చేసుకుంటూ డివైడ్ చేసుకుంటూ దానన్ని అన్నిటినీ మైనస్ చేసుకుంటూ పోతే చిట్ట చివరకు ఎక్కడికి వెళ్ళి మిగులుతాం? పరమాత్మ దగ్గరికి వెళ్ళి మిగులుతాం. ఆ పరమాత్ముడే సర్వస్యదాధారమ చింత్య రూపం ఆదిత్యవర్ణం తమసఃపరస్తాతని లాస్ట్లో వస్తుంది మనకు. కాబట్టి అన్నిటికీ కారణం వాడే. కాబట్టి అన్నిటికీ కారణమై ఉన్నాడు అని అంటే గుర్తుపెట్టుకోండి, ఈ లోకంలో వాడు ఎంతకాలం ఉంటాడు పరమాత్మ? మామూలుగా ఆలోచిద్దాం. ఇప్పుడు అన్నిటికీ కారణం వాడేనండి, వాడు లేకపోతే ఇవే ఉండదు. కాబట్టి ఈ లోకంలో లోకమంతా పోయేదాకా వాడు ఉండాలి. అంటే వాడు లోకం కంటే శాశ్వతుడు అని అర్థం. లోకం వాడి మీద ఆధారపడింది. ఈ లోకంలో ఒక్కోటి ఒక్కోటి పోతూ ఉంటుంది, ఒక్కోటి ఒక్కోటి వస్తూ ఉంటుంది, ఒక్కోటి పోతూ ఉంటుంది. కానీ వాడెప్పుడు పోతాడు అని అడిగితే వాడు పోడు. ఎందుకని? లోకం మొత్తం పోతే అప్పుడు కానీ వాడు పోడు. కాబట్టి ఈ లోకం మొత్తం పోదు, వాడు పోడు. వాడు శాశ్వత. పురాణ అర్థమైందా ఇప్పుడు మీకు? సనాతనుడు అంటే అర్థం ఏంటనంటే వాడు సర్వానికి కారణభూతుడై ఉన్నాడు. వాడు పోవడం అంటే ఈ లోకం మొత్తం పోవాలి. లోకం మొత్తం ఎప్పుడూ పోదు. ప్రళయం వస్తేనండి, హే ప్రళయం వస్తే ఇవన్నీ
అవ్యక్తంలోకి వెళ్తాయి కానీ అవ్యక్తం మాయమైపోదు. అవ్యక్తం ఎప్పటికీ ఉంటుంది. అవ్యక్తము మళ్ళీ వ్యక్తమవుతుంది, మళ్ళీ వ్యక్తమైంది అవ్యక్తంలోకి వెళ్ళిపోతుంది. అర్థమైందా? కాబట్టి అవ్యక్తం నుండి వ్యక్తం, వ్యక్తం నుండి అవ్యక్తం, ఇలా మార్పు చెందుతూ ఉంటుంది. కానీ ఈ వ్యక్తము అవ్యక్తం అయ్యేటువంటి ఈ ప్రకృతికి కారణం ఆ పరమాత్మ. గుర్తుపెట్టుకోండి, ఈ వ్యక్తావ్యక్తాలైనటువంటి ప్రకృతికి కారణం ఎవరు? పరమాత్మ. ఆ పరమాత్ముడే దానికి కారణం. ఇప్పుడు ఆ పరమాత్ముడే పోయాడనుకోండి, అవ్యక్తము నిలబడలేదు, వ్యక్తము నిలబడలేదు. కాబట్టి ఈ వ్యక్తమైనటువంటి ప్రకృతి ప్రళయం అంటే ఏంటి? అవ్యక్తంలోకి వెళ్ళిపోవడం. ఆలోచించండి, అవ్యక్తంగా ఉన్న ప్రకృతి మళ్ళీ ప్రళయమైనటువంటి ప్రకృతి వ్యక్తంలోకి వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ సృష్టి. కాబట్టి వ్యక్తమవ్వడం సృష్టి, అవ్యక్తంలోకి వెళ్ళిపోవడం ప్రళయం. కానీ అవ్యక్తము అవ్యక్తమైపోదు, అది ఎప్పుడు అవ్యక్తం కనుక అది అవ్యక్తంగానే ఉంటుంది. కానీ అవ్యక్తానికి కారణం ఎవరు? ఆ పరమాత్మ. కాబట్టి వాడు ఎప్పటికీ కదలడు. పురాణ అంటే ఆ పరమాత్మకి నాశనం లేదు. వాడు సర్వజ్ఞుడు. కవి అంటే ఎవరు? సర్వజ్ఞుడు, అన్నింటినీ తెలుసున్నవాడు, అన్నింటినీ రచించినవాడు. కవి అంటే అన్ని రచనలు కూడా వాడి వలనే జరిగాయి. కవి అంటే ఏం చేస్తాడండి? రచన అవునా? వాడు పద్యాలు రచిస్తాడు, వాక్యాలు రచిస్తాడు. పరమాత్మ దేని రచించాడు? ఈ వస్తువుల్ని రచించింది వాడు. ఈ వస్తువులే లేకపోతే, ఈ ప్రకృతే లేకపోతే వీడేం రచిస్తాడు? రచన లేదు. కాబట్టి వీడు కేవలం పద్యాలని వాక్యాలని రచిస్తే ఆ పరమాత్మ వస్తువుల్నే రచించాడు. కాబట్టి సర్వజ్ఞ సర్వకర్త ఆ పరమాత్మ. కాబట్టి మనం ఈ ప్రకృతిలో ఉపాసన చేసేటప్పుడు పరమాత్మకు రూపం లేదండి, గుర్తుపెట్టుకోండి. రూపమున్న ప్రతి దాంట్లో పరమాత్మ యొక్క శక్తిని చూడగలగాలి. అర్థమైందా? పరమాత్మకు రూపం లేదు, రూపమున్న ప్రతి దాంట్లో పరమాత్మ శక్తిని మనం చూడగలగాలి, ఉనికిని. ఎలాగా? మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నీళ్లు మీరేం చేశారంటే ఒక గ్లాసులో పోశారు, అలానే ఈ పొడుగ్గా ఒకటేదో ఒక గొట్టంలా ఉంది దాంట్లో పోశారు, వెడల్పుగా ఒక గిన్నెలో పోశారు, చిన్న ఒక చిన్న పెడతలాగుంది దాంట్లో పోశారు, ఇలా అన్నిట్లో రకరకాల షేపుల్లో నీళ్లు పోసి దాన్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టారు. పెట్టిన తర్వాత ఏం చేశారు? దాన్ని ఒక 2-3 గంటలు 4 గంటలు అయిపోయిన తర్వాత అన్నిటిని ఇలా కొట్టి కొట్టి తీశారు. గొట్టంలా పోసిన దాంట్లో గొట్టంలాగుంది, గ్లాసులో పోసింది గ్లాసులాగుంది, అడ్డంగా వెడల్పుగా ఉండే గిన్నెలో పోసింది గిన్నెలాగుంది, ఒకటి పెడతలా పోసిందని పెడత. ఇలాగా ఒక 20 రకాలు ఐసులు ఉన్నాయనుకోండి. ఇప్పుడు 20 రకాలని మీరు చూస్తున్నప్పుడు మీకు స్పృశించేది ఏమిటి? నీరే. దట్స్ ఇట్. బయటికి ఒకదానికంటే ఇంకోటి వేరుగా ఉంది, ఒకటి పొడుగ్గా ఉంది, ఒకటి పొట్టిగా ఉంది, ఒకటి వెడల్పుగా ఉంది, ఒకటి సన్నగా ఉంది, ఒకటి గుండ్రంగా ఉంది, ఒకటి అడ్డంగా ఉంది, ఇలాగా రకరకాలు వైలక్షణ్యం ఉన్నాయి ఈ ఉపాధుల్లో, భేదాల్లో. కానీ ఇన్ని భేదాలు కనిపిస్తున్నా, ఇన్నిటిగా కనిపిస్తున్నా ఉండేది మాత్రం ఒక్కటే, నీరే. గొట్టంగా ఉండేది చూసినా నా బుద్ధి దేన్ని స్ఫురిస్తుంది? నీరు. గిన్నెలా కనపడుతున్నా నా బుద్ధికి ఏం కనపడుతుంది? నీరు. కాబట్టి ఇక్కడ ఒక మనిషిని చూసినా ఆ పరమాత్ముడే. ఎందుకని? మానవ రూపంలో ఉండేది ఆ పరమాత్ముడే. జడ రూపంలో ఒక పెద్ద చెట్టుగా కనపడుతున్నాను, అబ్బా పరమాత్ముడే. సూర్యుడు పరమాత్ముడే, చంద్రుడు పరమాత్ముడే. అందుకనే ఏకం సత్ విప్రా బహుదా వదంతి. అర్థమైందా? అంతటా ఉండేది ఆ పరమాత్ముడే. సర్వము తానైన వాడెవ్వడు, అన్ని తానై ప్రకాశిస్తున్నాడు. ఆ స్థితిలో ఆ ఉపాసన చేసేటప్పుడు కవి అనే శబ్దానికి అర్థమేంటి? అన్నిటికీ కర్త, అన్నిటికీ కారణం వాడే. పురాణం అంటే అర్థమేంటి? కవి అంటే అన్నిటికీ కర్త, సర్వకర్త వాడు, సర్వానికి కర్తృత్వం వాడిదే, అంతా వాడిదే. పురాణ శబ్దానికి అర్థమేంటి? కారణం వాడే, కర్త వాడే, కారణం వాడే. చూడండి, అనుశాసితారహ. మూడోది అనుశాసితారహ అంటే ఇక్కడ బాగా ఆలోచిస్తే అనుశాస్త అంటే ప్రతి దానికి ఒక్కొక్క ధర్మం పెట్టాడు. ప్రతి దానికి సూర్యుడు ఇలా ఉదయించాలి, ఇలా ఉదయించి ఇలా అస్తమిస్తాడు, చంద్రుడి యొక్క ధర్మం ఇది, సూర్యుడి యొక్క ధర్మం ఇది, నక్షత్రాల యొక్క ధర్మం ఇది, వర్షాకాలం ఇలా వర్షం పడుతుంది, ఎండాకాలంలో ఇలా ఉంటుంది, సముద్రం ఇలా ఉంటుంది, నదులు ఇలా ప్రవహిస్తూ ఉంటాయి. సపోజ్ ఇప్పుడు ఒకటి ఆలోచించండి, నదులు అక్కడే ఉండి సముద్రం ప్రవహించి వెళ్ళి నదుల్లో కలవాలనుకోండి, మనం ఏమైపోతాం? ఊర్లు ఊర్లన్నీ ఎగిరిపోతాయి. భగవంతుడు చాలా తెలివిగలవాడనడానికి ఒకటే కారణం ఏంటంటే
సముద్రాన్ని ఎక్కడికి కదలనివ్వకుండా, ప్రవాహం ఇవ్వకుండా దాన్ని ఆపుంచాడు. నదులన్నిటికీ ప్రవాహం పెట్టాడు. ఈ నదులన్నీ ప్రవహిస్తూ ప్రవహిస్తూ వెళ్ళి సముద్రంలో కలవాలి. ఎంత గొప్ప ప్రక్రియ! ఇదొక ధర్మం, ఇదొక ప్రణాళిక. ఈ ధర్మాన్ని ఎవడు పెట్టాడు? మనం కాదుగా, పరమాత్మ. ఒక ప్రకృతిని ఇంత ధర్మబద్ధంగా నడుపుతున్నారంటే ఆ ప్రకృతి నడిచే ఆ ధర్మం వెనక మర్మం ఒకటి ఉండాలి. ఆ మర్మం ఎవరు? పరమాత్మ. ఆ శక్తే లేకపోతే ఈ ధర్మం లేదుగా. ఆ పరమాత్మ యొక్క శాసనం లేకపోతే ఈ ధర్మం లేదుగా. అందుకనే ఉపనిషత్ కూడా అంటుంది, భీషాస్మాద్వాతఃపవతే భీషోదేతి సూర్యః, భీషాస్మాదగ్నిశ్చేంద్రశ్చ మృత్యుర్ధావతి పంచమ ఇతి. చూడండి, మృత్యు వాడు కూడా పట్టుకుపోతున్నాడా? సడన్ సడన్ గా అక్కడ ఇక్కడ అక్కడ ఇక్కడ ఎక్కడక్కడ లాక్కుపోతున్నాడా? అసలు మృత్యు అనేదే అదొక ధర్మం. అందుకనే యముడికి పేరేంటండి? యమధర్మరాజు. అందుకని వాడి పేరేంటి? ధర్మస్వరూపం. వాడి ధర్మం చాలా గొప్ప ధర్మం ఈ లోకంలో. ఎందుకనంటే బ్రహ్మగారు పుట్టిస్తున్నారు, యముడు తీసుకెళ్లిపోతున్నాడు. బ్రహ్మగారు పుట్టించారు, గుర్తుపెట్టుకోండి. ఆయనకి గుడి లేదు, ఆల్రెడీ పుట్టేశాం కనుక ఆయనకి గుడి లేదు. యముడికి ఏమైనా గుడి ఉందా ఈ లోకంలో? కొని తీసుకుపోతాడు కదా? లేదు. అంటే చావుకి పుట్టుకకు ఈ లోకంలో మనం బేఖాతర్, మనం పట్టించుకోం. ఉన్న బ్రతుకుని సంస్కరించుకుని ఉద్ధరించాలని అనుకుంటాం. అందుకని ఈ మధ్యలోనే మిగతా వాళ్ళకి గుళ్ళు, కానీ చావుకి గుడి లేదు, పుట్టుకకి గుడి లేదు, యముడికి గుడి లేదు, పుట్టించిన బ్రహ్మకి గుడి లేదు. అది భారతీయ సంస్కృతిలో ఉండే వైలక్షణ్యం. అంటే పుట్టుకని మనం పట్టించుకోం, చావుని మనం పట్టించుకోం, మధ్యలో ఈ జీవితాన్ని సంస్కరించుకుని తరించాలని కోరుకుంటాం మనం. కాబట్టి ఆ తరింపజేసేదెవరు? నారాయణుడు. యస్య స్మరణ మాత్రేన జన్మ సంసార బంధనాత్. కాబట్టి వాణ్ణి ఆశ్రయిస్తాం మనం, ఆ పరమాత్ముని ఆశ్రయిస్తాం. వాడికి గుడుంది, శివుడికి గుడుంది. కాబట్టి చూడండి, వీళ్ళిద్దరు ఎలా ఉంటారు? వీళ్ళిద్దరికీ ఏమీ క్రియలు లేవు. ఎందుకని? అదే ఒక సింబాలిక్ ఎక్స్ప్రెషన్. ఆయన యోగ నిద్రలో ఉన్నాడు. ఆయన ఎలాగా యోగ నిద్ర అంటే ప్రపంచం అనేటువంటి, చూడండి, కాళ్ళ దగ్గర లక్ష్మీదేవి ఉంటుంది. శేషం అంటే కాలం, అంటే ఈ ఐదు తలకాయలతో ఆదిశేషు అంటారు కదా, అదేంటది? కాలం, కాలసర్పం. సర్పం అంటే కాలం అంటారు కదా. కాలం అంటే ఏంటి? కాలం, నడిపించే కాలం ఆయనకుంది. ఈ కాలానికి ఏమిటి? కాలం దేని నడిపిస్తుంది ఈ లోకంలో? రెండింటిని నడిపిస్తుంది. భూమిని నడిపిస్తుంది, లక్ష్మీదేవిని నడిపిస్తుంది. ఈ లోకంలో మనం నడుస్తున్నామంటే దేనికండి? దేని మీద ఆధారపడి నడుస్తున్నాం? భూమి, లక్ష్మి, ఇవి రెండే. మనకి ఇంక వేరే మూడోదేం లేదు. కాబట్టి ఆ భూదేవిని ఆయన పక్కన పెట్టుకున్నాడు, లక్ష్మీదేవిని కాళ్ళ దగ్గర పెట్టాడు, ఇద్దరిని అక్కడ పెట్టాడు, అక్కడ ఉండండి అన్నారు. కాలం అంటే సమస్త ప్రకృతి ఆయన చుట్టూతా ఉంది. ఆ ప్రకృతిలో ఆయన ఏం చేస్తున్నాడు? యోగ నిద్రలో ఉన్నాడు. అంటే ప్రకృతి అంతా తన చుట్టూ ఉన్నా ఆయన మటుకు ఎలా ఉన్నాడు? హాయిగా యోగ నిద్రలో ఉన్నాడు. ఆయన ప్రకృతికి విలక్షణుడై ఉన్నాడు. మనకు కూడా అదే నేర్పుతున్నాడు ఆయన. అయ్యా, ఈ ప్రకృతిని దాటగలిగితేనే నువ్వు ఆనందంగా ఉండగలవు. ప్రకృతిలో ఇరుక్కున్నావా దేంట్లో ఒక దాంట్లో? నువ్వు కూర్చుని పీక్కుంటూ కూర్చోవాలంటే. అలాగనే పరమేశ్వరుడు చూడండి, అలా హాయిగా కూర్చోన్నాడు ఆయన. వీళ్ళిద్దరికీ గుళ్ళు ఉన్నాయి. ఎందుకు తెలుసండి? వీళ్ళు ప్రకృతిని పట్టించుకోరు, అతీతమై ఆనంద స్థితిలో నిలబడున్నారు వీళ్ళు. అందుకనే పరమేశ్వరుడి గురించి ఒక శ్లోకం చెప్తారు, పవర్గ సహితో దేవః అపవర్గ ఫలప్రద. అంటే పవర్గాలతో కూడుకున్నవాడట శివుడు. పవర్గం అంటే ఏంటి? పవర్గము అంటే కవర్గము, చవర్గము, టవర్గము, తవర్గము ఉంది కదా, అలానే పవర్గం. పవర్గం అంటే ఏంటి? పఫ బభ మా కదా. మొదటిది అల్పాక్షరం, రెండోది మహాక్షరం, ప్రాణాక్షరం కదా. ప ఫ బ భ మా, ఈ పవర్గాలతో ఉన్నాడట పరమేశ్వరుడు. కానీ ఎలా ఉన్నాడు? నిర్లిప్తంగా ఉన్నాడు. పవర్గం అంటే ఏంటండి? ప ప బభమ అంటే ఏంటంటే ప పార్వతి, ఫ ఫణి, బ బాలేందు, భ భస్మము, మా మందాకినీయదా. ఒక పక్క పార్వతీదేవి, ఒక పక్క మందాకిని అంటే గంగ, పక్కన పార్వతి, నెత్తి మీద గంగ. ఈ పాలనేత్రం ఇక్కడ ఏంటంటే పాల భాగంలో భస్మం, అంటే మొత్తం ప్రకృతినంతా భస్మం చేసి శుభ్రంగా దాన్ని పెట్టుకున్నాడు. కాలం సర్పం ఉంది అక్కడ. పార్వతి ఫణి బాలేందు చంద్రుడు పైన, భస్మ మందాకిని యదా ప
అపవర్గ సహితో దేవః అపవర్గ ఫలప్రద. అన్ని వాడి చుట్టుముట్టున్న వాడు మటుకు దేన్ని పట్టించుకోకుండా ఉన్నాడు అక్కడ. అర్థమైందండి? వాడు దేన్ని పట్టించుకోకుండా ఉన్నాడు. ఎందుకని ఉన్నాడు? యోగం. ఆ యోగంలో కూర్చున్నాడు ఆయన. కాబట్టి మనకు చావుకి గుడి లేదు, పుట్టుకకి గుడి లేదు, పుట్టించిన బ్రహ్మకు గుడి లేదు, మనకు మరణాన్ని విధించి తీసుకెళ్లిపోయే యముడికి గుడి లేదు. వీళ్ళిద్దరికీ గుడులు లేవు. ఉన్నాయా? ఇక్కడ లేవు. ఏవో ఒకటి ఉంది బ్రహ్మగారికి, యముడికి ఒకటి ఒక చోటు ఉంది అంతే. కాబట్టి స్థితికర్త అయిన మహావిష్ణువు, లయకారకుడైనటువంటి పరమేశ్వరుడు, వీళ్ళిద్దరూ కూడా ప్రకృతినంతా తమ చుట్టూ పెట్టుకున్న ఆ యోగంలో ఉన్నారు. వాళ్ళు దేన్ని అంటించుకోకుండా ఉన్నారు. కారణం ఆ యొక్క యోగం వాళ్ళది, ఆ స్థితి. కాబట్టి ఇక్కడ అనుశాసితారహ అంటే అనుశాస్త అంటే ఎవడైతే ప్రకృతిని తన యొక్క ఆజ్ఞానుసారం, ఆ ధర్మానుసారం నడిపిస్తున్నాడు. ఈ ప్రకృతి నడవడానికి ఏ ధర్మం అయితే ఉందో, ఈ ధర్మం వెనక ఒక వ్యవస్థ ఉండాలి. ఎవరు? ఆ ధర్మాన్ని చేసినవాడు, ఆ ధర్మాన్ని ప్రవర్తింపజేసేవాడు వాడుండాలి. వాడెవడు? ధర్మస్య ప్రభురచ్యుత. ఆ ధర్మానికి పరమాత్ముడైనటువంటి ఆ పరంధాముడేది ఈ ధర్మకర్త. మనం నిజంగా చెప్పాలంటే నాది ఏమీ లేదు, నేను ఏమీ కాను అన్న స్థాయికి ఒక సాధకుడు ఎదిగితేనే పరిపూర్ణత. ఏదైనా ఇంకా నాది నేను అనే రెండు అంశాలు ఇంకా పొడచూపుతున్నాయనంటే వాళ్ళలో ఇంకా అల్పత్వం ఉంటూనే ఉంటుంది. వాడు పరమాత్మ కంటే అన్యమై భేదమై అలాగా సంకుచిత స్వభావంతో నేను నాది నేను నాది అనే మ్యూజిక్ తోటి అలా పడుతూ ఉంటాడు, వాడు ములుగుతూ పడుంటాడు. కాబట్టి ఇక్కడ అనుశాసితారహ చూడండి, అంటే ఎవడైతే ఈ ప్రకృతిని ఒక పరికరంగా వాడుకుని, ఒక ఉపకరణంగా వాడుకుని ధర్మబద్ధంగా నడిపిస్తూ ఉన్నాడో వాడే ఆ పరమాత్మ. అందుకనే కవి అనే శబ్దానికి అర్థమేంటి? కర్త. అన్నిటినీ రచించాడు. పురాణ అనే శబ్దానికి అర్థమేంటి? కారణం. అనుశాసితారహ అనే శబ్దానికి అర్థమేంటి? కరణం. కర్త, కారణం, కరణం అన్ని వాడే, మొత్తం వాడే.